బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చాల్సిందేనంటూ బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. సోము వీర్రాజును కొనసాగిస్తే తాము రాజీనామా చేస్తామంటూ 16 జిల్లాల అధ్యక్షులు చెబుతున్నారు. త్వరలోనే మోదీ అమిత్ షాను కలవాలని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. రెండు వరకు సోము వీర్రాజును పార్టీ అధ్యక్షునిగా కొనసాగిస్తామంటూ బీజేపీ సంయుక్త కార్యదర్శి శివప్రకాష్ ప్రకటనపైన అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీర్రాజుకు అలాంటి హామీని అధిష్టానం ఇవ్వలేదంటున్నారు. మరోవైపు సునీల్ దియోదర్ పైన అధిష్టానానికి అసంతృప్త నేతలు ఫిర్యాదు చేశారు. సోము వీర్రాజు వల్లే పవన్తో వ్యవహారం చెడిందని మళ్లీ అధిష్టానం పెద్దలు బిఎల్ సంతోష్ శివప్రకాష్లకు కన్నా స్పష్టం చేశారు. సోము వీర్రాజు వ్యవహార శైలి వల్లే పార్టీకి నష్టం కలుగుతోందన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. సోము వ్యవహార శైలిని గతంలోనే అధిష్టానం దృష్టికి తెచ్చామని కన్నా తెలిపారు. అధిష్టానం పట్టించుకోకపోతే ఏపీ బీజేపీ పరిస్థితి కష్టమేనని కన్నా తేల్చి చెప్పారు. జనసేనతో కలిసి జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించడంలో వైఫల్యం చెందారంటూ ఇప్పటికే సోము వీర్రాజుకు బీజేపీ నడ్డా క్లాస్ స్పీకర్. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కలుపుకుపోవాలని ఆదేశించారు. మరోవైపు కన్నాకు అధిష్టానం పెద్దలు ఫోన్ చేశారు. సమస్య తమ దృష్టికి వచ్చిందని అన్నీ తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. మీడియాకు ఎక్కొద్దని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును మార్చాల్సిందే అంటూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుంది. రోజు రోజుకి కూడా బీజేపీకి సంబంధించినటువంటి అసంతృప్తి నేతలు బీజేపీ అధిష్టానానికి చెందినటువంటి నేతల వద్ద మొరపెట్టుకుంటున్నారు. సోము వీర్రాజును కనుక కొనసాగిస్తే ఇక పార్టీకి పుట్టగతులు ఉండవు, ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు కూడా రావు, 2024 ఎన్నికల వరకు కూడా ఆయన్ని ఉంచడం అనేది పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. అంతేకాకుండా సమన్వయం లేకుండా ఆయన పనిచేస్తున్నారు. పార్టీలో తన వర్గం అంటూ ఒక కొంతమందిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అంతేకాకుండా ఒక పార్టీ ప్రణాళిక, అదేవిధంగా పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇవన్నీ కూడా ఎవరితో కూడా చర్చించటం లేదు. ముఖ్యంగా జనసేనతో కలిసి జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా ఉద్యమాలను చేపట్టడంలో తీవ్రంగా వైఫల్యం చెందారు. అంతేకాకుండా గత సంవత్సర కాలంగా అసలు పవన్ కళ్యాణ్ను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలవలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ అంశాలపై బీజేపీ వైఫల్యం చెందింది, సోము వీర్రాజు వైఖరి ఏ విధంగా ఉంది అంటూ ఇప్పటికే పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు అటు అమిత్ షా అదేవిధంగా జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, శివప్రకాష్ వీళ్ళందరికీ కూడా అసంతృప్తి నేతలు లేఖలు రాశారు. త్వరలో తాము పార్టీ అధిష్టానాన్ని కలవాలని కూడా ఈ పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో త్వరలో బీజేపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నేతలు, సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీకి రాబోతున్నారు. సోము వీర్రాజుని మార్చకపోతే మాత్రం తాము పార్టీలో కొనసాగలేమని కూడా వాళ్ళు పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పాలని కూడా అనుకుంటున్నారు. సో తాడో పేడో తేల్చుకోవాలని బీజేపీకి సంబంధించినటువంటి నేతలు నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది. ఇక సోము వీర్రాజు కొనసాగితే ఇక పార్టీలో తాము కొనసాగలేము, ఆయన తప్పిస్తారా లేకపోతే వేరే ఎవరినైనా కొత్త వాళ్ళని పెడతారా అన్నది తేల్చి చెప్పాల్సిందే అంటూ ఇక ఒక నిర్ణయానికైతే వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకే నిన్న ఇక్కడికి వచ్చినటువంటి సోము వీర్రాజు కూడా బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. మీరు అందరినీ కలుపుకొని పోవటం లేదు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి జేపీ నడ్డా, అసలు ఎందుకు ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, మీరు ఎందుకు ఆయనతో కలిసి పనిచేయలేకపోతున్నారు, మీరు ఎందుకు ఆయన తమ గ్రూప్లోకి తీసుకోలేకపోతున్నారు, అసలు జనసేన అదేవిధంగా కన్నా లక్ష్మణారు లాంటి నేతలు మన పార్టీకి అండగా ఉన్నారంటే మనం ఎంతో ఇచ్చేయాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో మనం చూడండి, ఏదైతే అస్సాంలో చూసుకుంటే అస్సాంకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేత మన బీజేపీకి వచ్చినప్పుడు అక్కడ మనం హేమంత్ బిశ్వాస్ను ముఖ్యమంత్రిని కూడా చేశాం. ఇక్కడ ఇతర టీడీపీ నుంచి వచ్చినటువంటి పార్టీ నేతలను పక్కన పెడుతున్నాం. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాం అంటే వాళ్ళు అక్కడ బలం ఉన్నటువంటి నేతలనే మన పార్టీలో తీసుకుంటున్నాం, మనం బలం లేకనే కదా అక్కడ తీసుకుంటుంది. కాబట్టి వాళ్లకు మీరు వాళ్ళను సముచితంగా గౌరవించకుండా వాళ్ళను ఇంకా పక్కన పెట్టడం వల్ల పార్టీకే నష్టం జరుగుతుంది అన్న అంశాన్ని కూడా
జేపీ నడ్డా సోము వీర్రాజుతో చెప్పినట్టుగా తెలుస్తుంది. సో జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని కూడా ప్రధానంగా వీళ్ళు చర్చించారు. సో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై మాత్రం ఢిల్లీకి రావాలని అసంతృప్తి నేతలంతా కూడా వేచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సోము వీర్రాజు నేతృత్వంలోని 2024 ఎన్నికలకు వెళ్తే మాత్రం పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహబాధితుడు సునీల్ దియోద్రా ఏదైతే ప్రకటించారో 2024 వరకు కూడా సోము వీర్రాజే అధ్యక్షులుగా ఉంటారు, ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు పోతామంటూ ఈ యొక్క సునీల్ దియోద్రా చేసినటువంటి ప్రకటనపై కూడా ఆగ్రహంగా ఉన్నారు. చాలామంది నేతలు పార్టీ జాతీయ నాయకత్వ నిర్ణయానికి విరుద్ధంగా అమరావతి ఉద్యమానికి మద్దతు పలకకుండా సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు అని కూడా సోము వీర్రాజు, అదేవిధంగా దియోదర్, మిగతా కొంతమంది ఎంపీలపై కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో గత ఏడాది కాలంగా అనుసరిస్తున్నటువంటి తీరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన చేయాల్సినటువంటి పోరాటాన్ని చేయకుండా ఎప్పటికప్పుడు దాటవేయటమే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలను నేరుగా ఆ పార్టీకి చెందిన వారిగానే ఇంకా చిత్రీకరించడం, వాళ్ళని కలుపుకొని పోకుండా వాళ్ళని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా సోము వీర్రాజు ఫెయిల్యూర్స్గానే అధిష్టానం భావిస్తుంది. ఇలా అనేక కారణాలతో ఇప్పటికే పలుమార్లు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎలాంటి ఫలితం లేదు. ఇటీవల సునీల్ దియోద్రా చేసినటువంటి ప్రకటన, ఏదైతే వైజాగ్లో పవన్ కళ్యాణ్ పట్ల వైకాపా నేతలు అదేవిధంగా ప్రభుత్వం ఆహ్వానించినటువంటి తీరులో ఆయనకు అండగా నిలబడటంలో అధ్యక్షుడిగా సోము వీర్రాజు వైఫల్యం చెందారని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. త్వరలో మోదీ అమిత్ షాలను వీళ్ళంతా కలవాలనుకుంటున్నారు. సోము వీర్రాజు కనుక అధ్యక్షునిగా కొనసాగితే తాము రాజీనామా చేస్తామంటూ 16 నుంచి 18 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు, ఇప్పటికే పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అధిష్టానానికి సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే జాతీయ అధ్యక్షుడు కూడా పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు కొనసాగించిన విధానంపై కూడా సోము వీర్రాజు పట్ల కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పార్టీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఒకసారి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సో సోము వీర్రాజు వల్లే పార్టీకి నష్టం కలుగుతుందని, పవన్ కళ్యాణ్తో వ్యవహారం చేయడిందని కూడా జాతీయ నేతలకు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని వాళ్ళకి స్పష్టం చేశారు. మీకు గతంలో కూడా సోము వీర్రాజు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాను, పార్టీ అధిష్టానానికే సోము వీర్రాజు పైన చెప్పాను, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, అందుకే నేను మీడియాలో చెప్పాల్సి వచ్చింది. అయినా నేను ఇప్పుడు సోము వీర్రాజుపై ఏదైతే వ్యాఖ్యలు చేశానో ఆ వ్యాఖ్యలకు నేను ఇంకా కట్టుబడే ఉన్నాను. సోము వీర్రాజు పెట్టుకొని మీరు ఎన్నికలకు వెళ్తే మాత్రం ఎన్నికల్లో మనకు గెలిచేది లేదు, అంతేకాకుండా పార్టీకి తీరని నష్టం కలుగుతుంది, దానిపైన నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను ఆ వార్తలకంటూ కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నేతలకు ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే పార్టీ వ్యవహారాలపైన ఇప్పుడు ఇక సోము వీర్రాజును కనుక కంటిన్యూ చేస్తే ఆయన తీసుకుంటున్న అన్ని ఏకపక్ష నిర్ణయాల పట్ల కనుక అధిష్టానం ఇక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీలో ఉండి అనవసరం రాష్ట్రంతో ఏమాత్రం సంబంధం లేని ఎంపీలు కానీ లేకపోతే కొంతమంది నేతలు కానీ తాము తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎలా అమలు చేయాలో కూడా వీర్రాజుకు తామే చెప్తున్నారు. సో ఇది పార్టీకి తీర నష్టం జరుగుతుందంటూ చెప్తున్నారు శ్రీనివాస్. మొత్తానికైతే సోము వీర్రాజుని ఏపీ చీఫ్ నుంచి తొలగించాలని కూడా పార్టీ అధిష్టానంపై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. దీనిపైన ఒకటి రెండు వారాల్లో కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుందని కూడా మనకు అంటున్నటువంటి సమాచారం శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. ఏపీ బీజేపీ చీఫ్ని మార్చాలనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. దీనికి సంబంధించి 16 జిల్లాల అధ్యక్షులు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో అధిష్టానంతో కూడా మాట్లాడారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా రెస్పాండెంట్ సాంశీరావు సిద్ధంగా ఉన్నారు. సాంశీరావు. శ్రీనివాస్, ఏపీ బీజేపీలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర అలజడిని రేపాయి. సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలో ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో ఇబ్బందికరంగా మారింది. పవన్ కళ్యాణ్తో సోము వీర్రాజు సఖ్యత లేకపోవటం వల్లే జనసేన బీజేపీకి దూరం అవుతుందంటూ కూడా ఆయన నిన్న మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పెద్దలు కూడా దీనిపై కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోకపోతే
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్నంతా కూడా దీంతో తన కన్నా చేసిన వ్యాఖ్యల్లో తీవ్ర దుమారం రేగ్గా తన సన్నిహితులు కూడా పెద్ద సంఖ్యలో కన్నా ఇంటికి చేరుకున్నారు. ఈరోజు కూడా చాలామంది వచ్చి కన్నాని కలుస్తున్న నేపథ్యంలో కన్నా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతల్లో కూడా అసంతృప్తి నేతల్లో కూడా ఒక రకమైన బలాన్ని చేకూర్చాయి. సోము వీర్రాజు, అదేవిధంగా సునీల్ దియోదరు వారిద్దరు అధికార పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారంటూ కూడా లోన మదన పడిపోతున్నారు. ఇప్పటి వరకు ఎవరు నోరెత్తి ప్రశ్నించలేని పరిస్థితి, ఎవరైనా నోరెత్తితే వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ స్థాయి నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ నోరు గలం ఇప్పటంతో కూడా ఆయనకి మిగతా నేతలు కూడా బలం చేకూరే విధంగా ఢిల్లీలోని పెద్దలకు ఫిర్యాదులు పరంపర కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే గత పాత 13 జిల్లాలకు సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శుల నియామకంలో జిల్లా అధ్యక్షులకు సంబంధం లేకుండా నేరుగా సోము వీర్రాజు తన సొంత నిర్ణయాన్ని ప్రకటిస్తూ కూడా 13 జిల్లాల ప్రధాన కార్యదర్శుల నియామకం చేపట్టడంతో కూడా 13 జిల్లాల అధ్యక్షులు ఆ విషయంలో ఇప్పటికి కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టున్నారు. అదేవిధంగా కొన్ని జిల్లాల అధ్యక్షుల విషయంలో కూడా డబ్బులు తీసుకొని పదవులు అమ్ముకున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం, ఈ సోము వీర్రాజు చేస్తున్న ఒంటెద్దు పోకల్లో ఏకపక్ష నిర్ణయాలకి అతను చేసిన పార్టీలో అతను వంటెద్దు పోకడకు సునీల్ దియోదరు కూడా వంత పాడుతున్నారు. వీళ్ళిద్దరు కలిసే ఏపీలో పార్టీని బస్టు పట్టిస్తున్నారంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ దగ్గరకు వచ్చిన సమయంలో కూడా మీడియాతో చాలామంది తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తాము మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాము, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడిన నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్రం స్పందించాలని కోరుకున్నారు. అదేవిధంగా కేంద్రం స్పందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు వారు బలం చేకూర్చే విధంగా మరికొంతమంది అక్కడ ఫిర్యాదులు చేసినట్టు కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం కూడా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ పెద్దలు కొంతమంది ఫోన్లో టచ్లోకి వచ్చిన సమయంలో తాను సోము వీర్రాజు పైన పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను, మీరు విచారణ చేసుకోండి అంటూ కూడా ఆయన పార్టీ పెద్దలకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేత అంత బలంగా చెప్తున్న సమయంలో సోము వీర్రాజు వ్యవహార శైలి పైన కూడా వాళ్ళు కొంత అంతరాక్యంగా విచారణ చేపట్టిన నేపథ్యంలో సోము వీర్రాజు వ్యవహార శైలిపై కూడా అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అధిష్టానం స్పందించిందని తెలుసుకున్న నేపథ్యంలో కూడా మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు లోన మదన పడిపోయి సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేయలేక ఇబ్బంది పడుతున్న నేతలు కూడా ఇప్పటి వరకు లోన మదన పడుతున్నారు. ఇప్పుడు కేంద్రం స్పందిస్తుందనే సమాచారం బయటకు లీక్ అయిన నేపథ్యంలో మరికొంతమంది బయటకు వచ్చి ఫిర్యాదులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో అలజడి సృష్టిస్తుంది. మరి సోము వీర్రాజుని మందలించి వదిలేస్తారా లేక అధ్యక్ష పదం నుంచి తప్పించి కొత్త వారిని నియమిస్తారనేది కూడా చర్చ అయితే ఇప్పుడు మొదలవుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంశివరావు.